afternoon. Welcome to Good Health. ఈ రోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఎవరి కోసం? ఎనీ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? ఏజ్ లిమిట్స్ లాంటివి ఏమి ఉండవు స్మైల్ డిజైనింగ్ కి. ఎవరైతే అట్రాక్టివ్ గా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా, స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే మరింత యంగ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. హెల్దీ స్మైల్ ఉండాలి. నవ్వితే చూడ్డానికి ఆరోగ్యంగా ఉన్నారు అనడానికి హెల్దీ స్మైల్ ఉండాలి అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, యాక్సిడెంటల్ గా స్మైల్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే టీత్ సెట్ విరిగిపోయినా, కలర్ మారిపోయినా, అన్ని పళ్ళు ఒక రంగులో ఉండి ఒక పన్ను మటుకు ఒక రంగులో ఉండ, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో టీత్ ఉన్నా కూడా ఆక్వర్డ్ గా ఉంటుంది, నవ్వితే అట్రాక్టివ్ గా కనిపించరు బై డిఫాల్ట్. సో ఈ లోపాలు ఉన్న వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. పళ్ళు తెల్లగా మెరవాలి. రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి కొంతమందికి, అంటే పసుపచ్చ కలర్ లో ఉంటాయి, బ్రౌన్ కలర్ లో ఉంటాయి. వీళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుని కానీ టూత్ వైట్నింగ్ చేసుకుని కూడా తెల్లగా మెరిపించుకోవడం వల్ల మరింత అట్రాక్టివ్ గా, హెల్దీగా, యంగ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీనికి మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో మంచి ఎక్స్పీరియన్స్డ్ మీకు టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఎక్విప్మెంట్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఉండే స్మైల్ ని మరింత అట్రాక్టివ్ గా చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్హిబిషన్స్ అవసరం లేదు ఇందులో అసలు. ఓకే. సో చాలా మటుకు అంటే క్లిప్స్ వాడుతూ ఉంటారు, అంటే ఎత్తున్న పళ్ళు వాళ్ళకి లోపలికి చేయాలనేసి, లేదంటే లోపలికున్న పళ్ళకి బయటికి రావడానికి. సో ఈ క్లిప్ ట్రీట్మెంట్ అనేది ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ కి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఒకప్పుడు ఉండేది, చిన్న పిల్లల్లోనే చేసుకోవాలి, పెద్ద అయిన తర్వాత క్లిప్స్ పెట్టుకునే అవకాశం ఉండకపోయేది. ఇప్పుడుండే ఆధునిక దంత వైద్యంలో ఇప్పుడుండే లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ క్లిప్పులతోని మన ఏ వయసు వారికైనా, ఈవెన్ 40 ఇయర్స్ వచ్చినా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్స్ తో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులని కరెక్ట్ చేసి మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఐ సజెస్ట్ యాజ్ ఎ డాక్టర్, పిల్లలు అంటే 12 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి పాలపళ్ళు అన్ని పోయి పూర్తిగా శాశ్వతంతాలు వస్తుంటే, అలాంటి పిల్లలు ఎవరైనా కూడా ఎత్తిపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు లాంటివి డెవలప్ చేస్తూ ఉంటే, పేరెంట్స్ వాటిని కరెక్ట్ చేయాలి అనే కోరిక పేరెంట్స్ లో బలంగా ఉంటే, ఆ ఏజ్ ని పర్ఫెక్ట్ ఏజ్ గా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఆప్టిమల్ ఏజ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, పిల్లలు తొందరగా అలవాటు పడిపోతారు, ఎదుగుతూ ఉంటారు కాబట్టి బోన్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటే తొందరగా ట్రీట్మెంట్ కూడా అడాప్ట్ అయిపోతారు. దీనివల్ల ఎలాంటి పెయిన్ ఉండదు, పిల్లలు స్కూల్ గానీ ఎగ్జామ్స్ గానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అడ్వాన్స్డ్ క్లిప్లు ఉన్నాయి, బాయ్స్ గానీ గర్ల్స్ గానీ మెటల్ క్లిప్లు నోట్లో పళ్ళ పైన పెడతామంటే వాళ్ళు ఇష్టపడట్లేదు. సో వాళ్ళకి ఇంకా ఎమికబుల్ గా టూత్ కలర్ క్లిప్స్ అంటే సిరామిక్ క్లిప్స్, పంటి రంగులో ఉండే క్లిప్పులు, అలా బయటికే కనపడకూడదు అంటే వెనక నాలుగు బాగాన పంటి వెనకాతను కూడా క్లిప్లు అతికించి ట్రీట్మెంట్ చేసి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం. సో 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్, ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్ స్మైల్ ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు 2-3 ఇయర్స్ అయ్యేది ట్రీట్మెంట్ ఫినిష్ అవ్వడానికి, ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ క్లిప్పులతోని జస్ట్ నెలలోనే ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోవడమే కాకుండా 100% రిజల్ట్ కూడా వస్తుంది. ఇబ్బంది ఏం లేదు, ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే అడాప్టబిలిటీ తొందరగా ఉంటుంది, రిజల్ట్ తొందరగా వస్తుంది, టైం తక్కువ టైంలో మంచి రిజల్ట్ చూడగలుగుతాం. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నా పేరు లలిత అండి, మాది కరీంనగర్. చెప్పండి లలిత. అది నాకు పళ్ళు బాగా నొప్పి వస్తున్నాయండి 2-3 రోజుల నుండి. ఓకే, ఎంత ఏజ్ మీది? 42 అండి. 2-3 రోజుల నుంచి నొప్పులు వస్తున్నాయా? మీకు ఇంతకు ముందు ఎప్పుడు నొప్పులు లేవా? లేదండి, ఇంతకు ముందు ఎప్పుడు లేదు, పిప్పలు లాగా కూడా ఏం లేదు. కొంచెం అంత పళ్ళన్ని లూజ్ లాగా అయినట్టు అనిపించి బాగా ఏమైనా చల్లటి తినేసరికి గుంజినట్టు అయితున్నాయండి పళ్ళు. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా జరుగుతాయి. జనరల్ గా పళ్ళు ఈ నొప్పులు వచ్చడం, గట్టిగా ఇలా క్లంచ్ చేసాను, ఇలా గట్టిగా పట్టి వదిలితే రిలీవ్డ్ గా అనిపించడం, లేదా పళ్ళు కింద గ్రావిటీకి ఇలా లాగుతున్నట్టు అనిపించడం, బాగా సలుపులు వస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా చిగుళ్ళ వ్యాధుల వల్ల ఒకటి జరుగుతుంది. 2, చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల, లోపల ఉండాల్సిన పంటి భాగం బయటకు ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల కూడా ఇలా సలుపు పోట్లు, అసలు గాలి తగిలినా కూడా భరించలేని పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, పళ్ళ మధ్యన ఫుడ్ అంతా ఇరుక్కుపోయి పాచి చేరుకుపోయినా కూడా అది మీరు క్లీన్ చేసుకోరు, మీకు తెలియకపోవడం వల్ల అక్కడంతా వాచి కూడా నొప్పి వస్తుంటది. ఇలా 3 రీజన్స్ ఉంటాయి పళ్ళు కనిపించకుండా పెయిన్ వచ్చే రీజన్స్. అమ్మ సింపుల్ గా క్లీన్ చేయించుకోండి పళ్ళని ఒకసారి. ఇది ఇలా కాంప్లికేట్ అయితే చిగుళ్ళ వ్యాధి కింద కన్వర్ట్ అయిపోయి మొత్తం బోన్ అంతా అరిగిపోయి పళ్ళు వదిలైపోవడం, పళ్ళ మధ్య సందులు ఎక్కువైపోవడం లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. కరీంనగర్ లోని బ్రాంచ్ ఉంది, అలాగే మాకు
వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. హన్మకొండ లో కూడా బ్రాంచ్ ఉంది. మీకు ప్రాపర్ కరీంనగర్, మంచిర్యాల లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్లి ఒకసారి క్లీన్ చేయించుకోండి. మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తర్వాత డాక్టర్ గారు ఇచ్చి చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మటుకు ఫాలో అవ్వండి. పళ్ల మధ్య ఎదుర్కోకుండా ఆహారాన్ని చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి చిన్న టిప్ చెప్తాను. అందరూ కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత నోరు కడుక్కోవడం, పంటి పైన కానీ చిగుళ్ల వైపున కానీ ఆహారం మిగిలిపోకుండా చూసుకోవడం లాంటి కనీసపు చిన్న చిన్న హ్యాబిట్స్ మాడిఫై చేసుకుంటే చాలా వరకు చిగుళ్ల వ్యాధిని, పళ్ల వ్యాధుల్ని అవాయిడ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, రవి గారు. హలో మేడం, అయితే మేడం మాది మంచిర్యాల మేడం. ఓకే రండి, చెప్పండి మేడం. అయితే మాది పళ్ళ ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నాయి మేడం మాకు. అయితే అవి పసుపు కలర్ లో ఉంటాయి మేడం. అవి లూజ్ గా ఉంటాయి, ఊగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. గట్టి వస్తువు తినలేను, కూల్ వాటర్ తాగలేను. ఏజ్ ఎంత మమ్మీది? 23 మ్యామ్. 23 ఇయర్స్. 23 ఇయర్స్ కే పళ్ళు ఊగుతున్నాయి నాన్నవి. అది చిగుళ్ళు మొత్తం బలహీన పడి పంటికి సపోర్ట్ చేసే ఎముక అరిగిపోయింది. సో మీరు చేయవలసింది ఫస్ట్ పళ్ళని గట్టిపరుచుకోవాలి. ఎందుకంటే అందం కన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికన్నా హెల్త్ బాగుంటేనే నెక్స్ట్ ఆ బ్యూటీ, అపియరెన్స్, స్మైల్ లేన్, కలర్ పళ్ళుగా తెల్లగా ఉండడం, వరుసలో ఉండడం ఇవన్నీ తర్వాత వస్తాయి. కానీ ఫస్ట్ హెల్దీగా ఉండాలి, నమిలి తినడానికి పూర్తిగా ఉపయోగపడాలి. మంచిర్యాల అంటున్నారు, మంచిర్యాలలో బ్రాంచ్ ఉంది, అలాగే కరీంనగర్ లో కూడా బ్రాంచ్ ఉంది, వరంగల్, హనుమకొండ లో కూడా బ్రాంచ్ ఉంది. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫస్ట్ చిగుళ్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోండి. చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేజర్స్ వాడతాము. చాలా ఈజీగా, సింపుల్ గా, తక్కువ పెయిన్ తోనే ఆ ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల పళ్ళు కనీసం ఇప్పుడిప్పుడే అప్పుడే కదులుతున్న పళ్ళని కొంచెం గట్టిపరచొచ్చు. బాగా కదిలిపోతున్న పళ్ళని తీసి కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయొచ్చు. ఇలా మీ పళ్ళు కదలడాన్ని ఆపేయవచ్చు. ఎప్పుడైతే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఆగిపోయిందో ఆ పళ్ళలో సెన్సిటివిటీ అనే ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుంది. వేరే బ్రషింగ్ టెక్నిక్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఏదైనా ఉండొచ్చు. సో అలా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం, పళ్ళు ఎల్లో కలర్ లో ఉంటున్నాయి అన్నారు. ఆల్రెడీ మీరు చిగుళ్ల వ్యాధిని డెవలప్ చేశారు కాబట్టి మీకు పళ్ళు తోముకునే అలవాటు సరిగా లేనట్టుంది. అంటే క్లీనింగ్ ప్రాసెస్ మీకు సరిగా రావట్లేదు, అందుకని పళ్ళు ఎల్లోయిష్ గా మారి ఉండొచ్చు. సింపుల్ క్లీనింగ్ తోనే మీకు తెల్లగా మెరిపించొచ్చు. లేదు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా పళ్ళను తెల్లగా మెరిపించొచ్చు. మూడో ప్రాబ్లం వంకర పళ్ళు. వంకర పళ్ళని క్లిప్పుల చికిత్సతో గాని, స్మైల్ డిజైనింగ్ తో గాని నార్మల్ కి తీసుకురావచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని మీరు ఒకసారి వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. ఇంత చిన్న ఏజ్ లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో నోట్లో ఉంటే అక్కడ చాలా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఆల్రెడీ మీరు డెవలప్ చేసి ఉంటారు. అది మీ నోట్ వరకే పరిమితం కాదు, మీరు రోజు మీరు తినే ఫుడ్ తోని లోపలికి తీసుకుంటూ ఉంటారు దాన్ని అంతా. సో అలా మీ జనరల్ హెల్త్ కూడా మీరు ఇండైరెక్ట్ గా పాడు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే డాక్టర్ ని కలవమని మటుకు నేను పర్సనలీ ఇన్సిస్ట్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, 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 నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుందండి బ్రషింగ్ చేసేటప్పుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సిద్దిపేట నుండి. ఎక్కడి నుంచి సార్? సిద్దిపేట. సిద్దిపేట. ఓకే, ఫైన్. మీ ఏజ్ ఎంత? ఏజ్ 32 అండి. ఓకే, బ్యాడ్ బ్రీత్ కూడా ఉందా మీకు? నోటి దుర్వాసన ఉందా? లేదు 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 లేదు. ఓకే, ఫైన్. ఈ మధ్యలో సెన్సోడైన్ వాడుతున్నా మేడం. సెన్సోడైన్ ఎందుకు వాడతారంటే పళ్ళు జివ్వుమని లాగుతాయి చూడండి, సెన్సిటివిటీ అనే ప్రాబ్లం అంటారు. అది వేడి, పులుపు, తీపి, చల్లదనం తీసుకున్నప్పుడు కొంతమంది తట్టుకోలేరు, పళ్ళు జువ్వు జువ్వుని లాగుతుంటాయి. ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు సెన్సోడైన్ వాడాలి. చిగుళ్ళకి అది కేవలం పంటికి సంబంధించిన సమస్య. అది కూడా ఆరంభ దశల్లోనే, ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతుంటేనే మీకు పేస్ తో వర్కౌట్ అవుతుంది. కానీ మీరు చిగుళ్లలో ప్రాబ్లం చెప్తున్నారు, చిగుళ్ల నుంచి బ్లడ్ వస్తుంది అని, దానికి మీరు వాడే పేస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. సో మీరు పేస్ట్ వాడినా మీకు చిగుళ్ల నుంచి వచ్చే నెత్తరు ఆగదు బై డిఫాల్ట్. చిగుళ్ళు ఎందుకు నెత్తరు వస్తున్నాయి? చిగుళ్ళు వాచాయి, ఇన్ఫెక్ట్ అయిపోయినాయి. ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళు వాచి మీరు పళ్ళు తోముకుంటున్నా, గట్టి పదార్థాలు ఏమన్నా కొరికినా, ఉమ్మినా కూడా నెత్తరు వస్తూ మీకు ఇండికేషన్ ఇస్తున్నాయి ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నాయని. సార్ మీరు క్లీన్ చేయించుకోండి. సిద్దిపేట అంటున్నారు, మీకు అటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం బ్రాంచెస్ దగ్గర అవుతాయి. ఏదో ఒక బ్రాంచ్
బ్రాంచ్కి వెళ్ళి చక్కగా పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నిద్ర వస్తున్నా, ఉమ్మినప్పుడు నిద్ర వస్తున్నా, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నిద్ర వస్తున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, పళ్ళ మధ్య సందులు వచ్చి నోటి దుర్వాసన డెవలప్ అయినా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినని గుర్తించి వెంటనే ఇల్లు ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. దాంతో ఆ ఇన్ఫెక్షన్ చిగుళ్లతోనే మనం ఆపేయవచ్చు. లేకపోతే మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు తెలియదు, ఎందుకంటే చిగుళ్ల జబ్బుల్లో పెయిన్ ఉండదు కాబట్టి మీరు అక్కడ ఏం జరుగుతుందో మీరు రియలైజ్ అవ్వలేరు. మెల్లిగా దాని పని అది చేసుకుంటూ పోతుంటది, ఆ చిగుళ్ల నుంచి అది కిందనే చిగుళ్ల కిందనే పంటికి సపోర్ట్ చేసి ఎముకుంటది, అక్కడ వరకు వెళ్లి ఆ ఎముకనంతా తినేస్తుంది. దాంతో పళ్ళు వదిలేకపోవడం, పళ్ళమజన్ సందులు రావడం, నోటు దుర్వాసన రావడం, చిగుళ్ళు ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయిపోయి అక్కడంతా చీమ్ పట్టడం లాంటి సమస్యలకు గురవుతారు. ఇందాక ముందు కాలర్ చేశారు 23 ఇయర్స్ అబ్బాయి, ఆ అబ్బాయి చేసిన తప్పు అదే. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే వెళ్ళి క్లీన్ చేసుకుంటే పాప అబ్బాయి పళ్ళు వదిలయ్యేవి కాదు, కేవలం నెగ్లెక్ట్ చేయడం వల్లే పళ్ళు వదిలేపోయే దశకి ఇప్పుడు అబ్బాయి వెళ్లిపోయి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ అంటే ఒకటి లేదు 3 ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళింది. సో వెంటనే ఎవరికైనా సింప్టమ్స్ కనిపించి కానీ వెళ్లి క్లీన్ చేయించుకోండి, దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. మేడం, ఈ ఫీవర్ కింది కింది బ్లాక్ అయింది మేడం. అది పన్ను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కడియం నుండి. కడియం, ఆదిలాబాద్. కడియం నుండి మేడం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే ఫైన్. మీ పేరేంటి, మీ ఏజ్ ఎంత? నా వయసు ఇప్పుడు 31 మేడం. 31. ఇప్పుడు నల్ల మచ్చలు ఏర్పడ్డాయా మీ పళ్ళలో? అవును మేడం, ఈ కింది భాగంలో ఒక పన్ను వచ్చేసి దానికి ఒక రంధ్రం మూలైంది మేడం. ఓకే, అది బ్లాక్ అయింది మేడం. అది హోల్ అయింది అంటే పిప్పి స్టార్ట్ అయింది సార్. వెళ్ళి ఒక ఫిల్లింగ్ పెట్టించుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఎక్కడైతే రంధ్రం పడిందో ఆ పన్నుకి క్యూర్ చేయడమే కాకుండా ఫ్లోరైడ్ రిలీజింగ్ మెటీరియల్స్ అనేవి లేటెస్ట్ మెటీరియల్స్ వచ్చి దానివల్ల ఏంటంటే పక్క పళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండకుండా అది ఆపుతుంది. దానిలో అంత అడ్వాన్స్మెంట్ ఉంది. అంటే మెడికేటెడ్ ఫిల్లింగ్స్ లాంటివి అనమాట, ప్రాక్టికలీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. సో అట్లాంటి ఫిల్లింగ్స్ పెట్టించుకున్నారంటే మీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ హోల్ ఉన్న పన్నుని ఫిల్ చేసి దాన్ని హెల్దీగా చేయడమే కాకుండా పక్క పళ్ళను కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. వెంటనే వెళ్ళండి. మీరు ఆదిలాబాద్ అంటున్నారు, మీకు కూడా అంతే. అటు కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ అంటే హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం బ్రాంచ్లు మీకు దగ్గర అవుతాయి. ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఒకే ఒక రోజు ట్రీట్మెంట్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు. కాకపోతే పళ్ళల్లో రంధ్రాలు పడుతున్నాయంటే మీ బ్రషింగ్ సరిగా లేదు అని అర్థం. ఒకసారి నేర్చుకోండి, డాక్టర్ గారు చెప్తారు మీకు. అలా మీరు బ్రష్ చేసుకుని డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు పిప్పి పళ్ళు ఫామ్ కావు. చాలా మందికి నేను సింపుల్ టిప్ చెప్తాను, పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి అంటే పంటికి అతుక్కుపోయే ఆహారం తీసుకోకుండా ఉంటే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. కానీ మనం ఎవరి వల్ల కాని పని. కాకపోతే మీరు తిన్న తర్వాత ఒకే ఒకటి చేయండి, నీట్ గా అది పళ్ళ మీద ఉండకుండా తీసేయండి. ఇంకా బాగా అతుక్కుంటే అప్పటికప్పుడే బ్రష్ తో తీసేస్తే అది పళ్ళ మీద నిలబడదు. రాత్రిపూట బోన్ చేసిన తర్వాత తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే చాలా వరకు పిప్పి పళ్ళని అవాయిడ్ చేయొచ్చు. ఇది మీరు చేయడమే కాకుండా మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, వాళ్ళ పళ్ళు కూడా హెల్దీగా పిప్పి పళ్ళు అవ్వకుండా ఉంటాయి. సో ఇలా ఆల్రెడీ పిప్పి పళ్ళు ఫామ్ అయిన వాళ్ళు ఉంటే అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, రూట్ కెనాల్ చికిత్సలు చేయొచ్చు. రూట్ కెనాల్ చికిత్సలో లేజర్స్ వాడడం వల్ల త్వరగా రూట్ కెనాల్ ఫినిష్ అయిపోవడమే కాదు 100% రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో కాన్ఫిడెంట్ చేంజ్.